ఓం శ్రీమాత్రే నమ శ్రీ మూక శంకర విరచిత మూక పంచశతి శ్రీ కామాక్షి పరదేవత వైభవ వర్ణన శతకములో ఎనభై ఆరవ శ్లోకం నుండి తొంభైవ శ్లోకం వరకు ఆ తల్లి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఎనభై ఆరవ జాయ వైరాయతే त्रिविष्टपनितम्बिनी कुचतटी चाकीली गिरिः गिरः सुरभयो वयः तरुणिमादरिद्रस्य वा कटाक्षसरणौ क्षणं निपतितस्य कामाक्षि ते ओ कामाक्षि नीयो क्रीकण्ठिचूपु మార్గమందు క్షణకాలం పడినటువంటి దరిద్రుడైన వాడికి దేవతలు పరిజనులు అగుదురు దేహము మన్మధుని కొరకు వైరము చేయును స్వర్గములోని స్త్రీ యొక్క స్తన తటము విహారము సల్పుకొండ అగును వాక్కులు కామధేనువులు అగును వయస్సు యవ్వనము అగును ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ ఎనభై ఏడవ శ్లోకం पवित्रय जगत्त्रयी विबुधबोधा जीवातुभिः पुरत्रयविमर्धिनः पुलककञ्चुलीदायिभिः भवक्षय विचक्षणैः व्यसनमोक्षणैर्वीक्षणैः निरक्षरशिरोमणिं करुणयैव कामाक्षि माम् ఓ కామాక్షి నన్ను ముల్లోకములోని పండితుల తెలివికి జీవనౌషధములైనటుల మూడు పురములను మర్దించు శంకరునికి గగుర్పాటు అను కంచుకమును ఇచ్చునటుల దుఃఖమును పోగొట్టునటుల చూపులతో అక్షర జ్ఞానం లేని మూర్ఖులలో అగ్రేసరుడైన నన్ను కరుణతో పవిత్రుణ్ణి చేయుము ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ यनभै एन्मिदवश्लोकम् कदा कलितत्खेलनाः का करुणयैव काञ्चीपुरे कलायमुकुलत्विषः शुभकदम्बपूर्णाङ्कुराः पयोधरभरालसाः कविजनेषु ते बन्धुराः पचेलिमा कृपारसाः పరిపతంతి మార్గేతృసోహ దయచేతనే కాంచీపట్టణమందు సముచితమైన విహారములు కలిగినట్టియూ మంగళముల సముదాయములకు ముందున్న అంకురములైనయు స్తనముల భారముచే అలసట కలిగినట్యు కవి జనములందు స్నేహశీలములైనట్టియు నీ యొక్క బాగుగా పరిపక్వమైన దయారసములు చూపుల యొక్క మార్గమందు ఎన్నడు పడును ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ ఎనభై తొమ్మిదవ శ్లోకం అశోధ్యమచలోద్భవం హృదయనందనం దేహీనా అనర్ఘమధి కాచితత్ కిమపి అనేన సమలంకృత జయతి సమలంకృతీ కదాస్య మమ మానసం వ్రజతి పేటికా విభ్రమం శోధనము చేయవలసిన అవసరము లేనట్టియు పర్వతమున పుట్టినట్టియు ప్రాణులకు హృదయాహ్లాదకరమైనటియు అమూల్యమైనట్టియు ఒకనొక రత్నము ఆ కామాక్షి ప్రకాశించుచున్నది ఆ రత్నముచే అలంకృతమై శంకరుని ఒడి సర్వోత్కర్షణతోనున్నది ఈ రత్నమునకు నా యొక్క మనస్సు ఎప్పుడు పెట్టే కాదగు విలాసమును పొందును ఆ తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ తొంభైవ శ్లోకం परामृता झरी प्लुता जयति नित्यमन्तच्छरी भुवामपि बहिश्चरी परमसंविदेकात्मिका महाद्भिरपरोक्षिता सततमेव काञ्चीपुरे ममान्वहा महामतिः मनसि भातु महेश्वरी పరమాత్మ అను అమృతము యొక్క ప్రవాహముతో తేలియాడునట్టియు జగత్తున మానవులకు ఎల్లకాలము అంతరంగమున చరించునట్టియు బహిరంగమున కూడా చరించినట్టియు పరమ జ్ఞానముతో ఏకరూపమైనట్టియు ఎల్లప్పుడూగానే కాంచీ పట్టణమందు గొప్ప వారిచే ప్రత్యక్షము చేసుకొనబడినట్టియు కామాక్షి నాకు ప్రతిదినము మనస్సునందు నేను అను మనోవృత్తిగా ప్రకాశించుగాక ఆ తల్లి పాదపద్మములకు నమస్కారములు